संजीवनी బస్సును విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ శాసన సభ్యులు అలజంగి జోకరావు ప్రారంభించారు. సంజీవని బస్సు ద్వారా పార్వతీపురం ప్రాంతాల్లో కరోనా లక్షణాలు ఉన్న వారంతా పరీక్షలు చేయించుకుని తగిన వైద్యం తీసుకోవాలని ఎమ్మెల్యే అలజంగి జోగరావు ప్రజలకు సూచించారు. కరోనాపై ప్రజలను భయభ్రాంతులకు గురి కావద్దు అని ముందస్తు జాగ్రత్త ద్వారా కరోనాకు దూరంగా ఉండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్, వైద్యాధికారులు, పోలీస్ సిబ్బంది, ఆర్టీసీ డిపో సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సంజీవిని బస్సులు పార్వతీపురం నియోజకవర్గానికి మరి పార్వతీపురం మున్సిపాలిటీ కేటాయించిన ముందుగా ఆనందదాయకం. ప్రజా ఆరోగ్యం పట్ల మన ప్రీత ముఖ్యమంత్రి గారికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో ఎంతకంటే నిదర్శనం లేదు. ప్రజలు బాగుండాలనే కోరికతో 16,000 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి పనిచేసిన విధానాన్ని మనం మెచ్చుకోవడం తప్పదు. ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో దేశాలలో కూడా మన ఆంధ్ర వైపు చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్పై స్పందించిన తీరునే అందరూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఈ విజయనగరం జిల్లాలో 11 సిహెచ్సిలు అలాగే 12 ఏమో ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్స్ మనకి ఉపయోగించి మన అందరికీ కూడా మంచి ఆరోగ్యం కనిపించాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే కాకుండా భారతదేశంలో కోవిడ్-19ని ఆరోగ్యశ్రీలో దీంట్లో కేటాయించిన ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి దీని ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధితో ఉన్నారో ఎంతకంటే నిదర్శనం లేదు. అదే కాకుండా మరి ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గ ప్రధాని గారికి ఇక్కడ కూడా ఇక్కడ మన అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర మన కోవిడ్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో అన్ని ఏర్పాట్లతో అక్కడ ఒక 250 బెడ్లతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భారతీపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం అదృష్టవంతులుగా భావిస్తున్నాం. మన పట్ల మన ప్రాంత ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు అలాగే జిల్లా మంత్రులిద్దరికి కూడా జిల్లాలో ఉన్న ఎటువంటి ప్రజలు భయాందోళన చెందకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా భారతీపురం నియోజకవర్గ ప్రధాని గారికి మాత్రం తెలియజేస్తున్నాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం జలుబు అంటే ఇది పూర్తిగా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి వస్తుంది, అందరికీ పోతుంది. దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి